हेलो फ्रेंड्स, मेमु चेसे इंट्रेस्टिंग वीडियोस मी मोबाइल की नोटिफिकेशन गा रावालंटे ई चैनल नी सब्सक्राइब चेयंडी। तेलंगाणलो जरिगिन परुवु हत्य देशव्याप्तंगा कलकलं रेपिंदे। तक्कुव कुलं वाडिनी प्रेमिंची पेल्लि चेसुकुंदने कारणंतो अमृत तंड्री मारुतिराव प्रणयनी दारुणंगा हत्य चेशाडु। ఆ ఘటన తర్వాత ప్రణయ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి। అయితే రెండు రోజుల క్రితం అమృత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది। దాంతో ప్రణయ్ కుటుంబంలో ఆనందం మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పొచ్చు। ప్రణయ్ మళ్ళీ పుట్టాడని అమృత అత్తవారు ఇద్దరు అంటే ప్రణయ్ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు। ఈ నేపథ్యంలో ప్రణయ్ తండ్రి బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ ఆ దేవుడి దయ వల్లే నా కోడలు అమృత మనవడు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు। వారి కోడలు ఆరోగ్యం అలానే ఆమెకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి మేము ముందుగానే అంటే నెల రోజుల ముందుగానే హైదరాబాద్కి చేరుకున్నాం। అయితే ఈ నెల రోజులు కూడా ఎవరికంటా పడకుండా ఎంతో జాగృతగా పోలీసుల సంరక్షణలో ఉన్నట్టు చెప్పారు। మీడియా అలాగే పోలీసుల వల్లే తమ కుటుంబం ఈ రోజు ప్రాణాలతో ఉందంటూ మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు ప్రణయ్ తండ్రి। ఇక ప్రణయ్ విషయంలో ఏడాది పాటు తమ కుటుంబం ఎంతో వేదనకు గురైందని ప్రణయ్ హత్య తర్వాత కూడా తమపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు। తమ కోడలు అమృతను కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నామని మీడియాకు ఈ సందర్భంగా తెలియజేశారు। అయితే ఇప్పటికీ కూడా మారుతీరావు కుటుంబం నుంచి మాకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి। ఇంటికి రమ్మని అమృత తల్లి తరచూ మాకు ఫోన్ చేస్తూనే ఉంది। అయితే అమృత మాత్రం ఇంటికి వెళ్ళడానికి ఏమాత్రం అంగీకరించడం లేదు। అయినా కూడా అమృత తల్లి ఎంతగానో బ్రతిమలాడుతుంది। ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను। అమృత తమ తల్లిదండ్రులపై ప్రేమ కలిగి వెళ్ళాలనిపిస్తే మేము మా కుటుంబం అందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పము। నిరభ్యంతరంగా అమృత వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళొచ్చు, కానీ నా కొడుకు చనిపోవడం వల్ల అమ్మాయి ఒంటరిగా ఎంత నరకయాతన అనుభవిస్తుందో మేము కళ్ళారా చూస్తున్నాం। అలా ఆ అమ్మాయి జీవితాంతం ఒంటరిగా జీవించడం మాకు కూడా ఇష్టం లేదు। ఎందుకంటే ఒక కూతురిగా చూసుకుంటున్నాం కాబట్టి ఆమె బాధ్యత ఏంటో ఒకసారి ఆమె తరపున కూడా ఆలోచించాలి కాబట్టి ఈ విషయాన్ని చెబుతున్నా। ఒకవేళ వెళ్ళాలనిపిస్తే అమృత వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు పుట్టిన బిడ్డను మాత్రం మా వద్ద పెట్టుకుంటాం అన్నారట। ఎందుకంటే ప్రణయ్ని చంపిన ఆ కుటుంబం ఈ బిడ్డను కూడా ప్రాణాలతో ఉండనిస్తారా అనేది గ్యారంటీ లేదు, అందువల్లే వెళ్ళాలనుకుంటే బిడ్డను వదిలేసి వెళ్ళొచ్చు అని చెప్పారు। ఈ విషయం విన్న అమృత ఒక్కసారిగా షాక్ అయింది। అంతేకాకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో వీళ్లను వదిలి వెళ్ళను, నేను జీవితాంతం నా బిడ్డను చూసుకొని బ్రతికేస్తా అంటూ అమృత కన్నీటి పర్యంతమై చెప్పింది। అమృత మాటలు విన్న ప్రణయ్ తల్లిదండ్రులు కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు। పుట్టిన బిడ్డతో అమృత జీవితాంతం సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం। మరి ఈ విషయం గురించి మీరేమంటారు? ప్రణయ్ తండ్రి చేసిన ఈ వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి।